వెనుకొండకు వైసీపీ అధినేత రషీద్ కుటుంబానికి జగన్ పరామర్శ, భారీ బందోబస్తు నడుమ పర్యటన. అడులో వాస్తవ ధ్వంసం జరుగుతున్నాయి, ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ లేఖ. తెలంగాణలో రైతు రుణమాఫీ నిధుల విడుదల, పలువురికి చెక్కులు అందించిన సీఎం, తొలి విడతలో లక్ష వరకు మాఫీ. కాగజ్ నగర్ లో కుండపోత వర్షం, రాత్రి దంచి కొట్టిన వాన నీట మునిగిన ద్వారకా నగర్ కాలనీ. తుంగభద్రకు బోటెత్తుతున్న వరద, ఎగువ వర్షాలతో భారీగా ఫ్లడ్, ఇన్ఫ్లో 110,000గా నమోదు. ఏలూరు జిల్లాలో వరద బీభత్సం, జల దిగ్బంధంలో మన్యం ఏజెన్సీ, 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. భద్రాద్రి జిల్లాలో ఆపరేషన్ పెద్దవాగు సక్సెస్, బాధితులను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్, సాయంతో 45 మంది రెస్క్యూ. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద, 403.10 అడుగులకు చేరిన నీటి మట్టం, 5 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో వరద బీభత్సం, కొండ కాల్వ ఉధృతికి తెగిపోయిన వంతెన, కొట్టుకుపోయిన ఇసుక లారీ. ఏలూరు జిల్లాలో పొంగిన వాగులు, గుడి దగ్గర చిక్కుకున్న భక్తులు, చింతూరు సమీపంలో రాకపోకలు బంద్. కోరకొండ రాజమండ్రి హైవేపై వరద, కోనసీమలో పెరుగుతున్న వరద ఉధృతి, నది పాయకి వేసిన తాత్కాలిక గట్టు తెగడంతో కష్టాలు. భూ ఆక్రమణపై నిరసన, ఆందోళనకు దిగిన పిఏసీ ఎస్ చైర్మన్, జనగాం జిల్లా ఎర్రగొర్ల పహాడ్లో ఘటన. ఇంకా తెలియని నర్సాపురం ఎంపీడీఓ ఆచూకి, కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్, ఆదుకుంటామని భరోసా, చర్యలకు హామీ. నంద్యాల జిల్లాలో అమానుషం, ఇంటికి పిలిపించి దళిత యువకుడిపై దాడి, పిఎస్ ముందు కుల సంఘాల నిరసన. మహంకాళి బోనాల జాతర నిర్వహణపై ఫోకస్, జోగినీలతో దేవాదాయ శాఖ అధికారుల సమావేశం, లా అండ్ ఆర్డర్ కాపాడాలని అభ్యర్థన. మేడ్చల్లో తప్పిపోయిన 9 ఏళ్ల బాలిక, వాట్సాప్ లో పోలీసుల ముమ్మర ప్రచారం, తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగింత. లిమిట్స్ దాటిన ట్రోలర్స్ పై డీజీపీకి ఫిర్యాదు, వివరాలు ఇచ్చిన మా ప్రతినిధులు, ఇప్పటికే 25 ఛానల్స్ డిలీట్. భవిష్యత్తులో జరిగేవన్నీ ప్రాక్సీ వార్స్, ముష్కర యుద్ధానికి మన దళాలు సన్నద్ధం, సిడిఎస్ జనరల్ చౌహాన్ వ్యాఖ్య. కశ్మీర్లోని కుప్వారాలో ఎన్కౌంటర్, 2 ఉగ్రవాదులు హతం, ఆయుధాలు సీజ్, దోడాలో కొనసాగుతున్న కూంబింగ్. పూరి రత్న భాండాగారంలో ముగిసిన లెక్కింపు, విగ్రహాలు ఆభరణాలు స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు, గదిలో సొరంగ మార్గాలు లేవన్న కమిటీ. క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకులు, ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన దంపతులు, పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని పోస్ట్. శ్రీలంక పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటన, టీ20 సిరీస్ కు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టు సారథిగా రోహిత్ శర్మ.